మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పెద్దల మీద ప్రేమ పేదల మీద ప్రతాపం అన్నట్లు ఉందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్రా కామేష్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ ఇటీవల మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ఇండ్లను పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పేద మధ్యతరగతి ప్రజల మీద ప్రతాపం చూపిస్తున్నారు, కానీ బాడ వ్యాపారులు రాజకీయ పలుకుబడి కలిగిన వారి పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. వాళ్ళు పట్టణంలో ప్రజలందరూ కూడా భయాందోళనలు చెందే పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏదైతే మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వని చెప్పని ఒక బీద బహుజన కుటుంబం మీద వచ్చి ఇటువంటి చర్యలు చేయడం అనేది కూడా బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఇక్కడ ఉన్న అధికారులం కానీ పాలక పక్ష నేతలం కానీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏదైతే వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మా ఇల్లు కేవలం 75 గజాలు ఉందని చెప్పి, ఏదైతే వాళ్ళు ఈ 70 గజాలు 100 గజాల్లోపు 50 గజాలు 70 గజాలు 100 గజాల ఇల్లులు ఉన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు తప్ప బడా వ్యాపారులు కానీ రాజకీయ పలుకుబడి ఉండి 3-4 అంతస్తులు వ్యాపారాల కోసం నియమించుకునే కిరాయాల కోసం నియమించుకునే అటువంటి వాళ్ళ జోలికి పోవడం లేదు, కానీ ఇటువంటి చిన్న చితిక వాళ్ళ మీద వచ్చి మీ ప్రతాపం చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని అడుగుతున్నా నేను. మున్సిపల్ అధికారులకు కూడా మేమేమంటున్నామంటే అసలు ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చినా ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలా. ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నటి రోడ్ల మీద అటువంటి బిల్డింగ్స్ కడతానంటే మీకు కనబడలేదు, కానీ ఎక్కడో సంతలు ఉన్న ఈ చిన్న బిల్డింగ్ మీద మీ ప్రతాపం చూపడం అనేది మాత్రం సరైన విధానం కాదు. నిజంగా అక్రమ కట్టడాలంటే నేను ఇక్కడ ఉన్న జిల్లాధికారులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అక్రమ కట్టడాలంటే ఒక్క కొత్త కూడా మున్సిపాలిటీ పరిధిలోకి వర్తిస్తుందా? మనం చూసుకుంటే చుంచుపల్లి కానీ లక్ష్మీదేవపల్లెలో కానీ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.